హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ముడికుపై మొండికేసిన అమెరికా అజిత్ దోవాల ఎంట్రీ దెబ్బకి మారిన సేన్ దట్ ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ వాడు వాడే అమెరికా వాడు వాడి భాష సైనిక భాష వాడి పాలన వాడి సంబంధాలు వాడి వ్యవహార ధోరణి అంతా తుపాకీ పరిభాషే వాడితో డీల్ చేయాలంటే ఆ భాషే కావాలి అదే ధోరణిలో అడగాలి ఎస్ ఇండియా చేసిన పని అదే వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలను దేశం దాటనివ్వం ఇండియాకు ఇవ్వం అని నిషేధం పెట్టాడు కదా పెడతాడు ఆ బైడన్ అంతే ఆ కమలా హారీస్ అంతే పిచ్చి జాతీయవాదులు కమలా హారీస్ మన బిడ్డ అనుకుని జేజేలు కొట్టారు ఆమె ప్యూర్ అమెరికన్ మన వాళ్ళు మర్చిపోయారు అంతే ఆమె యాంటీ ఇండియన్ మన వాళ్ళు సరిగ్గా అంచనా వేయలేకపోయారు అమెరికన్ మీడియా అంతే ప్రస్తుత పాలక పార్టీ అంతే ఎప్పుడైతే ముడి పదార్థాలను ఇవ్వబోం అన్నదో ఇక ఇండియాలోని కొన్ని శక్తులు చెలరేగిపోయాయి ఒరే ట్రంప్కు మద్దతు అన్నారు కదరా ప్రచారం చేశారు కదరా అనుభవించండి బైడెన్ ముడ్డి మీద తంతున్నాడు సరిపోయిందా అంటూ వెటకారం దట్టిస్తున్నారు సో వాట్ ఈ బైడెన్లను ఈ కమలా హారిస్లను చాలా మందిని చూస్తున్నది కదా ఇండియా ప్రధాని మోదీ కిమ్మనలేదు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడలేదు నిశ్శబ్దం అమెరికాకు సైనిక భాషలోనే చెప్పేవాడు కావాలి డెబ్భై ఆరు ఏళ్లు దాటినా సరే నిరంతరం దేశం కోసమే ఆలోచించే అజిత్ దోవాల్ తెర మీదకు వచ్చాడు అమెరికా మీడియాకు ధీటైన ఇండియన్ మీడియాకు కూడా తెలియదు తన కౌంటర్ పార్ట్ అమెరికా భద్రతా సలహాదారు జేక్ సులేవాన్తో మాట్లాడాడు మాట్లాడడం అంటే బతిమలాడ్డం కాదు సరైన భాషలో పరిస్థితిని తెలియజేయడం నువ్వు అడ్మాంట్గా ఉంటే నేను అంతే అని చెప్పడం అమెరికన్ కంపెనీల పట్ల మేము వ్యవహరించాల్సిన తీరును సమీక్షించుకుంటామని మర్యాదగా సున్నితంగా అసలైన హెచ్చరికను జారీ చేయడం అంతే తోక జాడిస్తే తోక కత్తిరించడానికి ఇండియా రెడీ ఈరోజు ఇండియా అమెరికా కావాలి తొక్కలో అమెరికా సాయం మనకుంటే ఉంటే అంతా లేకపోతే అంతా ఆస్ట్రేలియా బ్రిటన్ అమెరికా ఇండియా అనబడే క్వాడ్ను తుంగలు తొక్కేసి మా బాటలో మేము వెళ్తామని హెచ్చరించడం అంతే మరి ప్రాణాల మీదకి వస్తూ ఉంటే అమెరికా ఏంటి దాని తాత అయితే ఏంటి గతంలోలా కాదు తర్జని చూపించి మరి సంప్రదింపులు స్టార్ట్ చేయడం ఈరోజు ఇండియాను కాదనే స్థితి అమెరికా కింద లేదు అందుకే మదనంలో పడింది దెబ్బకు దిగి వచ్చింది అబ్బే ఇండియా మాకు బాగా సాయం చేసింది గతంలో మేము గుర్తిస్తున్నాం ముడి పదార్థాలను అడ్డుకోమని ప్రకటించాల్సి వచ్చింది అంతేకాదు ఇండియన్స్ కీలక స్థానాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్ గూగుల్ కూడా కళ్ళు తెరిచి నిజాలు గుర్తించాయి అవి సాయం ప్రకటించాయి తప్పదు అయితే దక్షిణ చైనా సముద్రంలో ఒక్క బటన్ చాలు అమెరికాకు పేలిపోవడానికి చిన్న ఉదాహరణ హిందూ మహాసముద్రంలో చిన్న అమెరికా నౌక చాలు ఇండియా ఏంటో చూపించడానికి ఒక్క సరుగు చాలు దిగమతి సుంకం పెంచితే అమెరికా గిరగిరా తిరిగిపోతుంది ఎస్ ఇండియా ఈ స్థితిలో ఉంది కాబట్టే అమెరికాకు తెలిసి వచ్చింది బిచ్ అని ఇందిరాను అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తిట్టిన కాలం కాది అజిత్ దోవాల్ దౌత్య నీతిని పాటించాడు దౌత్యలతో డీల్ చేసే భాష తనకు తెలుసు అందుకే చెప్పాల్సింది చెప్పాడు అమెరికా మీడియా ఇండియాలోని దరిద్రపు బ్యాచ్ కళ్ళు తేల వేసేలా అమెరికా దిగి వచ్చింది దిగిరావాలి రాక తప్పదు అదే జరిగింది అమెరికాకు అంకుశం చూపించిన ఇండియా నాయకత్వానికి అభినందనలు అమెరికాకు ఆ భాషే కరెక్ట్ మనం వెళుతున్న ఈ బాటే కరెక్ట్ ప్రతివాడికి భయపడితే బతకలేం